మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట డ్రైనేజీ కల్వర్టు కోసం గుంతలు తీసి నెల రోజులు గడుస్తున్న కల్వర్టు పైకప్పు నిర్మించలేదు. నిత్యం వందలాది మంది ప్రజలు ప్రజాప్రతినిధులు వాహనాలు వెళ్తుంటాయి వస్తారు. ఇప్పటి వరకు చాలామంది డ్రైనేజీ గుంతలో పడి చాలా ప్రమాదాలకు గురయ్యారని, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకున్న నాదుడే కరువయ్యారని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని డ్రైనేజీ కాల్వర్ట్ పైకప్పు పనులు నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఇదొక గుంతలు, ఇదొక మోరులు. అధికారులు ఎలా వస్తారు, కాళ్ళు ఎలా వస్తాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అధికారులు కానీ వచ్చే ప్రజాప్రతినిధులు కానీ అలాగే అడ్డం పడ్డారు. ఇదేమి ఉంటారా, ఇదే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అడ్డం పడిన ప్రభుత్వం. ఇదొక మోడీ సరిగ్గా చేయడం లేదు, చాలా మంది పడ్డారు. అది చాలా ఇంత పడిపోయారు. దీని తక్షణం లేదు నా పేరు యువజన సంఘాల నాయకుని. నేను రామన్నపేట మండల యువజన సంఘాల నాయకుని. నేను ఎండిఓ ఆఫీసు మెయిన్ కార్యాలయం నుంచి దారి ఇదే. ప్రతి పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, మేడలు రావాలన్నా, ఎవరు రావాలన్నా, ఎమ్మెల్యే రావాలన్నా, ప్రతి ప్రతినిధులు రావాలన్నా, నేను మోరీ గట్టి పెట్టిరు. ఇవరకది పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. దీనికి వికలాంగులు వస్తున్నారు. ఎండిఓ ఆఫీస్కు వికలాంగులు, ఎంతో మంది వికలాంగులు వస్తారు. వికలాంగులు వచ్చినప్పుడు కూడా వీళ్ళను ఎవరు కూడా ఎవరు పట్టించుకోలేరు. ఒక ఇంతకుముందు ఒక అతను కూడా పడ్డాడు. అట్లా అన్నప్పుడు కూడా ఈ మోరీని బాగు చేయాలని కోరుతున్నాను.